కొనరాపేట మండలం ధర్మారం గ్రామంలో నాటుబాంబులు కలిగి ఉన్నాడన్న సమాచారం మేరకు పోలీసులు సోదాలు చేయగా 84 నాటుబాంబులు లభించినట్లు పోలీసులు తెలిపారు. బాంబులను స్వాధీనం చేసుకున్న పోలీసులు వ్యక్తిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీ ఫేస్లు అత్తలు కొండ్రాపేట మండల ధర్మారం విలేజ్లో నమ్మదగిన సమాచారం మేరకు ఎస్ఐ కొండ్రాపేట ఇవాళ స్టాఫ్ ఇలా అందుతూ ధర్మారం విలేజ్లో పిట్టల హాజరీ గురించి చెప్పేసి అతని దగ్గర నాటు పాంబులు ఉన్నాయని చెప్పేసి సమాచారం రాగా అతను ఐటీసీ పట్టుకోవడం జరిగింది. అతను ఒక 80 నాటు పాంబులను సీజ్ చేసి దాని మీద కేసు ఎక్స్పోజ్ అప్లికేట్ చేసి విచారణ చేపట్టడం జరిగింది. సార్ సార్ అంటే తరచుగా అదే మండలం ఇట్లా జరగడానికి మొన్న బౌసపేటల అవి దొరకడం కానీ మొన్న ఇల్లు బ్లాస్టింగ్ అంటే అక్కడ జనానికి ఎందుకు ఇట్లా కొండ్రాపేట మండలంలో పథకాల నుంచి కూడా అక్కడ ఎక్కువగా ఈ పిక్స్ అనేది ఈ పంట పొలాలను నష్టం చేయడం మరి అలాగే ఈ కొంచెం ఫారెస్ట్ ఏరియా కాబట్టి కూడా ఈ పిక్స్ని వెంటాడి వారు ఈజీ వేలో ఈ బాంబులను నాటు బాంబులను అక్కడ వాళ్ళకి దొరికే అయితే ఫాస్ఫరస్ను కోల్ అక్కడ వాళ్ళకి ఈ వ్యవసాయం చేస్తారు కాబట్టి వాళ్ళకి అందుబాటులో ఉంటుంది ఎరువుల ద్వారా వస్తూ ఉంటుంది కాబట్టి వాటిని మిక్స్ చేసి ఇలాంటి బాంబులు తయారు చేస్తారు. అది జస్ట్ పిక్స్ వరకే అవి తిన అలా కొరగానే ప్రెస్ చేయగానే అవి జస్ట్ బ్లాస్ట్ అయ్యి ఆ 100 వరకు బ్లాస్ట్ అవుతుంది. అంటే మనుషులకు కూడా ప్రమాదకరమైన సరే మనుషులకు మ్యాక్సిమం ప్రమాదకరం కాదు ఓన్లీ పిక్స్ వరకు మాత్రమే అవి బ్లాస్ట్ అవుతుంది. మనుషులు చనిపోయేంతగా అంత పెద్దగా తయారు చేయరు. ఇప్పటివరకు ఆ మండలం ఎన్ని కేసులు అయినా సార్ ఇట్లాంటి రీసెంట్గా 2 కేసులు చేయడం జరిగింది. గతంలో కూడా వీటికి సంబంధించి కూడా చాలా కేసులు చేయడం జరిగింది. ఎప్పుడు చూసినా కానీ ఇప్పుడు కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళను అండర్ విజిల్లో ఉండి వాళ్ళని కంప్లీట్గా వాచ్ చేస్తూ ఉన్నాం. సరే సార్ అంటే వాళ్ళకి ఏమన్నా అవగాహన అట్లాంటిది ఇట్లాంటివి చేయద్దనేది మ్యాక్సిమం మొన్న చేసిన అతను మొన్న రీసెంట్గా కేసు అయింది. ఆ కేసు అతను బండ కొడుతాడు యాక్చువల్లీ రైతుగా బండ అతను పొలంకి ఫిక్స్ వస్తాడనమాట. ఆ పందులను ఎట్లా అని చెప్పేసి ఇతను ఆల్రెడీ బండలు కొట్టే ఐడియా ఉంది కాబట్టి ఆ ఫాస్ఫరస్ను కోల్ని తయారు మిక్స్ చేసేసి ఆ పందులు వేయడం జరిగింది. అతని బ్యాక్గ్రౌండ్ ఎటువంటి వేరే ఎక్స్ట్రీ సంబంధించి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు. కానీ ఈజీగా వాళ్ళు దొరికే పదార్థాలు ఏవైతే వ్యవసాయ సంబంధించిన వస్తువులు ఉంటాయో వాటిని మిక్స్ చేసేసి అక్కడ వాళ్ళకి ఈ పందుల వల్ల ఈ పంట నష్టం జరుగుతుంటాయి కాబట్టి అలాంటివి కూడా రైతులు చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఎక్స్ట్రీమిస్ట్ ఏరియా సంబంధించి ఉన్నది కాబట్టి అలాంటివి కూడా మీరు దాన్ని యూజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని వాచ్ పెట్టేసి ఎప్పుడెప్పుడు కేసులు రిజిస్టర్ చేస్తూ ఉంటాం. సరే సరే.